మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలనేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా జాబ్ మేళాలు విజయవంతంగా నిర్వహించబడడంతో పాటు చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కలిగాయి. అయితే ఈసారి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ కూడా నిరుద్యోగుల సంఖ్య కొంత ఉంది అన్న విషయం గడప గడపకు చేసిన పర్యటనలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతోంది. దానికి సంబంధించి 85 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వారి బృందం అంతా కూడా రావడం జరుగుతోంది. అంటే దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది, ఎలాంటి ఫలితం ఉండబోతుంది అన్న దీని మీద ఆనంద్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈ జాబ్ మేళా అనేది ఒక అంటే మొదట విజయసాయిరెడ్డి గారు ప్రవేశపెట్టారు, చాలా దిగ్విజయంగా జరిగింది, యూనివర్సిటీలో జరిగింది, నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం వల్ల ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటాను? తప్పకుండా అండి, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఏదైతే నాకు ఇది ఏదో ఈరోజు లేకపోతే నెల రోజుల క్రితం పెడదాని ఉద్దేశం అయితే కాదు. మరి నేను డే వన్ ఎప్పుడైతే గడప గడపకి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు వాళ్ళ ఇబ్బందుల్లో ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఇది పారిశ్రామిక ప్రాంతం అండి, ఈ ప్రాంతంలోని నిరుద్యోగ సమస్య ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రకరకాల ఇబ్బందులు ఉన్నాయని అంటే నేను దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలగాలో ఆలోచించి ఈ విధంగా జాబ్ మేళం పెట్టడం జరిగింది. జాబ్ మేళా కూడా కంపల్సరీగా ఒకరోజు పెట్టి మామూలుగా ఏదో ఆడావిడి చేసి ఏదో ప్రెస్కో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాకు ఏదో ఒక న్యూస్ కింద కాకుండా 2 రోజులు పెట్టడం జరిగింది. సో వీలైతే వాళ్ళు 2వ రోజు కూడా అన్నీ సపోజ్ 85 కూడా వాళ్ళు అటెండ్ అవ్వలేకపోతే సెకండ్ డే కూడా వచ్చి మిగతా ఏదైతే అటెండ్ అవ్వలేదో అవి కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది పూర్తిగా మేము సెలెక్ట్ చేసింది కూడా ఈరోజు ఆల్మోస్ట్ సుమారుగా 250 కంపెనీలు వస్తే అందులోని ఇక్కడ ఉన్న ప్లేస్ దీన్ని బట్టి 85 కంపెనీలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ 85 కంపెనీల్లోని బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఒకసారి ఉద్యోగం వస్తే ఆ అనుభవంతోనో లేకపోతే ఆ కంపెనీస్ తాలూకా దీంతోనో వాళ్ళ అంచనంచలో కూడా వేరే కంపెనీలకు వెళ్ళి అనుభవం ద్వారా వాళ్ళకి ఆ టాలెంట్ అది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు బెస్ట్ కంపెనీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ కూడా ఏంటంటే మీకు పేపర్ మీకు ఆల్రెడీ కూడా ఇస్తాం, టోటల్గా ఎన్ని కంపెనీలు వస్తున్నాయి వాళ్ళ తాలూకా రిక్వైర్మెంట్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఇక్కడ చెప్తే అన్ని కంపెనీలు లెక్కేస్తే 7000 ఉంది. 7000కి 7000 తీసుకుంటారని కాదు, కానీ ఇందులో బెస్ట్ ఎంతవరకు ఉంటారన్నది వాళ్ళకి అవసరమైన మేరకు వాళ్ళు తీసుకుంటారు. రానున్న కాలంలో కూడా ఇంకొక 2 మళ్ళీ ఒకటి అటు గోపాలపట్నంలోని ఇంకొకసారి మళ్ళీ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా వేరే కంపెనీలతో మరి ఇదే కంపెనీలతో కాకుండా ఇంకా వేరే కంపెనీలతో తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఈ 3-4 నెలల్లో ఒకసారి పెడతాను. తప్పకుండా ఎంతవరకు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నేను చెప్పాలంటే ఒక సామాన్యుడినే, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేని ఎంపీని కాదు. సో ఈ ఏరియాలో ఎప్పటి నుంచో కూడా ఇది మరి వేరే పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో తప్పకుండా ఈ 3-4 నెలల్లో ఎంత నిరుద్యోగ సమస్య నేను చేయగలుగుతానో తప్పకుండా చేస్తాను. రేపొద్దున ఎలక్షన్లో ప్రజలందరూ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గంలో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అవుతాను. తప్పకుండా అప్పుడు మట్టుకు ఇక లోకల్ వాళ్ళకి ఇక్కడ లోకల్ కంపెనీస్తో తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరినీ జాయిన్ చేస్తారని సందర్భంగా. సార్ ఒకటి, సార్ వచ్చే నిరుద్యోగులు చాలామంది ఉంటారు, ఎందుకంటే జాబ్ ఫైర్లు ఎక్కడ చూసినా సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే నిరుద్యోగులకి మీరు ఎలాంటి సూచన చేస్తారు? అంటే వాళ్ళ అభ్యర్థన చేసే విషయంలో కానీ వాళ్ళు రెజ్యూమ్స్ ఇచ్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది అనుకుంటున్నారు? జనరల్గా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒకసారి మా దగ్గర రిజిస్టర్ అయితే డెఫినెట్గా వాళ్ళకి అదే చెప్తున్నాం కదా, స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ఇక్కడ రాలేదో వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి కనీసం వచ్చిన దాంట్లో ఒక 500 నుంచి 1000 మంది దాకా సెలెక్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఫేర్కి వచ్చేసరికి ఏ విధంగా వాళ్ళు వెళ్ళాలి అనేది కూడా మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడికి నెక్స్ట్ జాబ్ ఫేర్కి మనం చేయడం జరుగుతుంది. తప్పకుండా మటుకు గోపాలపట్నంలో ఒకటి మళ్ళీ ఇక్కడ ఇంకోటి తప్పకుండా పెడతాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన యూత్కి చాలా నిజంగా వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇది పొల్యూటెడ్ ఏరియా, వాళ్ళు గ్రామాలు కోల్పోయారు, అలాగే ఈ కంపెనీల తాలూకా పొల్యూషన్ అంతా కూడా లోకల్ వాళ్ళు భరిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఎంత చేస్తున్నా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదంటే మటుకు నిజంగా నాకు బాధ అనిపిస్తుంది.
సో దానికి అక్కడ లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి నేను తప్పకుండా రానున్న కాలంలో నేను గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుతాను. వాళ్ళకి లోకల్లోకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ జాబ్ మేళాలో ప్లేస్మెంట్ ఇద్దామని నా ఆలోచన. అంటే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అనే విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, అవి ఎందుకు సార్ విస్మరిస్తున్నాయి? ఆ విషయంలో మనం అంటే ప్రస్తుతం మనం అధికార పక్షంలో ఉన్నాము, మీరు ఎమ్మెల్యే కానిప్పటికి కూడా ఈ నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నారు, ఎలాంటి ఫైట్ ఇవ్వబోతున్నారు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారా? ఆల్రెడీ నేను సీఎంగా దృష్టికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్లేసరికి ఇక్కడ నేను నా నోటంటే నేను చెప్పలేను కానీ ఇక్కడ వేరే ఇటు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది గతంలో చేసిన అలవాట్లు ఓకే వలన ఈరోజు అదే బానిలో నడిచిపోతుంది. ఈరోజు ఎవరికి కూడా లోకల్గా ఉన్న యూత్ని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇద్దాం కానీ ఇది లేదు. ఇక్కడ అంతా ఏంటంటే పూర్వం బాని నుంచి ఏంటంటే ఒక యూనియన్లు అవి ఇవి ఉన్నాయి, ఆ యూనియన్ బాణీలు నడుస్తుంది. అంటే ఇప్పుడు నేనేం కామెంట్ చేయను, తప్పకుండా రేపు ప్రజలందరూ కూడా నేను లెస్ చేస్తారు. అప్పటి నుంచి మట్టుకు నేను ఎట్టి పరిస్థితుల్లో లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ నేను ప్లేస్మెంట్ చేస్తాను, అందులో ఏమాత్రం లేదు. అయినప్పటికి కూడా అందరికీ కూడా ఎంత చేసినా కూడా ఇండస్ట్రీ ఏరియా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ దొరకవు. సో ఎవరైతే అదర్ దాన్ టెక్స్టైల్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉండవు, అలాగే ఫార్మా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉండవు, అలా లాజిస్టిక్ చేసిన వాళ్ళకి కొంతమంది దొరకవచ్చు కొంతమంది దొరకకపోవచ్చు. దాని ఉద్దేశించే ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఈ జాబ్ మేళాలు పెట్టి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది జాబ్ మేళా సంబంధించి, జాబ్ ఫెయిర్కి సంబంధించి ఒక కీలకమైన అడుగు అయితే వైసీపీ వేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి ఇంకో రకంగా న్యాయం చేయాలన్న దిశగా ఈ జాబ్ ఫెయిర్లు అయితే ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే చాలా జాబ్ ఫెయిర్లు సక్సెస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో జాబ్ ఫెయిర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పుడు కూడా అవి స్థానికులకు ఉద్యోగాల కల్పనలో మొండికేస్తున్న వైఖరి కనిపిస్తుంది. ఆ విషయంలో దీక్ష చేస్తాను, ఖచ్చితంగా తన ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని సక్సెస్ చేసే విధంగా కృషి చేస్తానన్నది ఆడారు ఆనంద్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జాబ్ ఫెయిర్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఏ రకంగా రెజ్యూమ్స్ పంపించాలి, ఏ రకంగా ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొనాలనే అంశం మీద కూడా కొన్ని సూచనలు చేస్తారు. ఖచ్చితంగా జాబ్ ఫెయిర్ సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్య అనేది అందరూ ఆహ్వానించదగ్గ పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.